మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి చాలా బలమైనటువంటి యోగం ఒకటి ఏర్పడింది. అందులో ఒకటి ధనయోగం, ఇంకొకటి విజయ యోగం, సక్సెస్ఫుల్ యోగం ఒకటి ఏర్పడిందన్నమాట. మరి ముందుగా ధనయోగం కోసం మాట్లాడుకుంటే, అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. మన డిసెంబర్ 3వ తారీఖు నుంచి అంటే లాభాధిపతి ధనస్థానం కంపల్సరీగా, అటు అష్టమాధిపత్యం ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, అన్ ఎర్నడ్ మనీ, ప్రైజ్ మనీ కానీ, ఏదో ఒకటి మొత్తం మీద ధనం యోగం ఏర్పడింది. అలాగే లాభాధిపతి కూడా అవడం వల్ల మన కష్టానికి తగ్గ ప్రతిఫలం, అది శాలరీ అవ్వచ్చు, బోనస్ అవ్వచ్చు, అలాగే మన కష్టానికి తగిన ప్రతిఫలం మొత్తం మీద ధనయోగం ఏర్పడింది. అలాగే శుక్రుడు కూడా సప్తమాధిపతి ధనస్థానం అంటే జీవిత భాగస్వామి ద్వారా, పార్ట్నర్స్ ద్వారా, వైవాహిక జీవితం ద్వారా, మీడియేటర్ ద్వారా, పబ్లిక్ రిలేషన్ ద్వారా, వ్యాపారం ద్వారా, సో ఏదన్నా 2 శుభగ్రహాలు ధనస్థానంలో సంచరిస్తున్నాయి. 1 3వ తారీఖు నుంచి, 1 5వ తారీఖు నుంచి ఈ నెల. సో ఇది చక్కని ధనయోగం. అలాగే కుటుంబ స్థానంలో ఏర్పడడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, బంధుమిత్రులు కలుసుకోవడం, అలాగే మీ యొక్క దూర బంధువులు అంటే మీ దూర బంధువులు కానీ దగ్గర బంధువులు కానీ మీ కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలుసుకోవడం, ఎక్కువగా శుభకార్యాల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొనడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ హ్యాపీగా మొత్తం మీద 2 శుభగ్రహాలు కూడా డిసెంబర్ నెల అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా దానికి తోడు దశమాధిపతి రవి రాశి అందే లగ్నం అందే ఉన్నాడు. ఎవరి జాతకంలో అయినా సరే దశమాధిపతి లగ్నంలో ఉంటే వాడు స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుద్ది. అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే వృత్తిలో కమాండింగ్గా ఉంటారు, అలాగే నూతన ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి. అలాగే రవి లగ్నంలోకి వచ్చాడంటే కంపల్సరీగా వారిలో ఒకటి హైప్ ఏర్పడుతుంది, ఒక గర్వం ఏర్పడుతుంది, వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో ఒక ధైర్యం కనబడుతుంటుంది, ఒక కమాండింగ్ కనబడుతుంటుంది. ఇవన్నీ కూడా రవి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంటే రాజు అనుగ్రహం లగ్నం మీద, రాశి మీద ఉంటే వీళ్ళు కొంత గర్వంగా, కొంత హైప్గా ఉంటారు. ఎటువంటి వారినైనా కూడా ఎదిరించి మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. మరి అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడుతుంటుంది. ఇది డిసెంబర్ 16 వరకు కూడా రవి లగ్నం అంత ఉండడం వల్ల మరి బ్యాక్ పెయిన్ కానీ, ముఖ్యంగా తలనొప్పి కానీ, అజీర్ణ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 16 తర్వాత రవి కూడా ధనస్థానంలోకి ఏర్పడి మరొక ధనయోగం ఏర్పడుతుంది. అంటే అది దశమాధిపతి ధనస్థానం కాబట్టి వృత్తి ద్వారా, మీ కష్టం ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా, ప్రభుత్వ సహకారంతో, లేదంటే తండ్రి గారి ద్వారా, ఈ విధంగా ఆదాయం అంటే 3 గ్రహాలు ధనస్థానాన్ని యాక్ట్ చేస్తే మరి ధనయోగం బ్రహ్మాండంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా మరి ఈ రాశి వారికి మరి అతి బలవంతమైనటువంటి యోగం ఏంటంటే లగ్నాధిపతి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో సొంత నక్షత్రంలో వక్ర గమనంలో మంచి స్తంభించి అక్కడ ఉన్నాడనమాట. అంటే ఎలాగైనా సరే పని పూర్తి చేసుకొని మాత్రమే అక్కడ నుంచి కదులుతాను, లేదా కదలను అన్న స్థితిలో అక్కడ ఉన్నాడు. లగ్నాధిపతి సప్తమ అన్నది వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి వివాహ సమస్యలు కానీ, భూమికి సంబంధించిన సమస్యలు కానీ, ఆర్థిక పరమైన సమస్యలు కానీ, మరి దాయాదుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, కోర్టు ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఇవన్నీ కూడా కంపల్సరీగా మరి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మరి షష్టాధిపతి కూడా మరి కుజుడు అవడం వల్ల, సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత విరోధాలు వచ్చినప్పుడు కూడా కొన్ని సమస్యలు సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మరి అటు షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లగ్నాన్ని చూడటం వల్ల కొంత ఆరోగ్యం నిమిత్తం ఈయన సర్జరీ చేయించుకోవడం కానీ, లేదంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామం లాంటివి చేసుకోవడం కానీ, లేదంటే ప్రకృతి ఆశ్రమంలో చేరడం కానీ, ఆధునిక వైద్య సదుపాయాలు కానీ, శస్త్రచికిత్స కానీ, మొత్తం మీద ఆరోగ్యం కోసం కూడా కొంత శ్రద్ధ తీసుకుంటారు.
ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రొటీన్ లైఫ్లో మార్పు వస్తుంది. గతంలో కన్నా కొంత యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు. సో అలాగే నూతన పరిచయాలు అలవాట్లు ఏర్పడుతూ ఉంటాయి. మంచి ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా హ్యాపీగా ఉంటుంది. మరి ఈ రవి ప్లస్ కుజులు యొక్క 17 యాక్సెస్ అంటే సమసప్తకాలు అనేవి కొంతవరకు మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మీకు అనుకూలంగా ఇతరులకు ఇబ్బంది కలిగేగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి మీ యొక్క నిర్ణయాల వల్ల, తొందరగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇతరులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఎవరితో అన్నా చర్చించే విషయంలో కానీ కొంత సామరస్యపూర్వంగా వ్యవహరించడం మంచిది. అలాగే మరి అష్టమ స్థానాన్ని కుజుడు వీక్షించడం వల్ల మరి మీరు కఠినంగా మాట్లాడటం వల్ల కానీ, మీ కఠినమైన నిర్ణయాల వల్ల కానీ, అది క్రమశిక్షణ పేరుతో అవ్వచ్చు, కుటుంబాన్ని సరిదిద్దామనే పేరుతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం కానీ, టెంపరీగా వాళ్ళతో విరోధం ఏర్పడటం కానీ అవకాశం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే కుజుడు దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో చాలా బలంగా ఏర్పడతారు. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే రక్షణ రంగం అంటే ఆల్ యూనిఫామ్ వేసుకునే ఉద్యోగాలు, దేశ రక్షణ కానీ, నేవీ, మిలిటరీ, ఎనీహో ఏదన్నా సరే ఈ డిసిప్లిన్గా రక్షణ శాఖలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఇది మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా గేమ్స్లో సెలక్షన్ కావాలన్నా కూడా ఇది మంచి అవకాశం. కుజుని యొక్క స్థితి మంచి ఉత్సాహంగాను మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా అనుకూలంగా ఉంది. మరి చాలా కాలంగా సుమారుగా 2.5 సంవత్సరాలుగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉండడం, మరి జనవరి 17 అర్ధాష్టమ శని ఏర్పడుతుంది, దానికోసం వేరే వీడియోలో తెలుసుకుందాం. బట్ ఏదన్నప్పుడు కూడా శని యొక్క మార్పు జనవరి 17 తర్వాత వృత్తిపరమైనటువంటి మార్పులు, ప్లేస్ ఆఫ్ చేంజెస్ రాబోతున్నాయి. కొంత దానికి ప్రిపేర్గా ఉండడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. మరి గురువు 5వ స్థానంలో ఉండడం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. అంటే గురువు 5లో ఉన్నప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి, మీకు టాలెంట్ పెరుగుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ వృశ్చిక రాశిని శనియేమో 3వ దృష్టి చూస్తున్నాడు, గురువేమో 9వ దృష్టి చూస్తుంటాడు, కుజుడేమో 7వ, అంటే 3 బలమైన గ్రహాలు లగ్నాన్ని చూడడం వల్ల వీళ్ళ యొక్క బలం చాలా విపరీతంగా పెరుగుతుంటుంది. వీళ్ళ స్టామినా చాలా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది ఒక మంచి అవకాశం. సో దాన్ని బట్టి మీరు చాలా కాలంగా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, స్థిరాస్తుల పంపకాల విషయంలో కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఉంటే, ఇవన్నీ కూడా సరి చేసుకునే సమయం మీకు ప్రస్తుతం నడుస్తుంది. దాన్ని సరి చేసుకోవడం, అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం కంపల్సరీగా మీరు ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, మంగళవారం హనుమాన్ని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు అటు ఐశ్వర్యంతో పాటు ఉద్యోగంలో కూడా అభివృద్ధి తప్పక వస్తుందని ఆశిస్తూ స్వస్తి.